खानापुर असेंबली नियोजकवर्ग बीआरएस अभ्यर्थी श्री जॉनसन नायक गारू माननीय मंत्रिवर्यु श्री इंद्रकरण रेड्डी गारू शासन मंडली सभ्यु श्री दंडे विठल गारू तेलंगाना उद्यम व्यवस्थापक नायकुलु मन राष्ट्र शासन सभा माजी स्पीकर गौरवनीयुलु एमएलसी मधुसूदनाचारी गारू माजी केंद्र मंत्री प्रस्तुतम मन राष्ट्र आईडीसी चेयरमैन श्री वेणुगोपालाचारी गारू जिला परिषद चेयरमैन विजयलक्ष्मी गारू जडपी चेयरमैन आदिलाबाद जनार्दन रातोड़ गारू सीनियर नायकुलु पैडिपल्ली रवींद्र राव गारू सीनियर नायकुलु पूर्ण चंद्र नायक गारू अंकम राजेंदर गारू मुनिसिपल चेयरमैन गारू ओके जानकी बाई श्रीमती चारुलता रातोड़ गारू खानापूर नियोजकवर्ग नलुमूलल नुंची इंत भारी संख्यलो ई सभकु तरलि वच्चिनटुवंटि अन्नदम्मुलकु अक्का चेल्लेलकु अंदरिकी नमस्कारं మీ అందరికీ నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావన్నో అంత పరిణతి ఇంకా రాలేదు ఏ దేశాలలో ఆ పరిణతి బాగా వచ్చిందో అవి చాలా చక్కగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి మన దేశంలో కూడా అటువంటి పరిణతి రావాలని దాని గురించి మీరందరూ ఆలోచించాలని మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా మన దగ్గర వేరే దేశాల్లో అయితే ఇంత పెద్ద సభలు కూడా జరగాయి ఎన్నికలు వస్తే టీవీలలో చూసి పార్టీ పాలసీ చూసి ఓట్లేస్తారు మన దగ్గరనేమో ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి పెద్ద గందరగోళం అన్ని అబద్ధాలు పుండాకోర మాటలు ఎన్ని అబాండాలు బటగాల్చి మీదేయడాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఎన్నికల తర్వాత ఎగవెట్టడాలు ఇవన్నీ కూడా మన దేశంలో జరుగుతూ ఉంటాయి అందుకే నేను మిమ్మల్ని కోరేది నేను చెప్పే నాలుగు మాటలు మీరు వినండి మీ గ్రామాలకు మీ తండాలకు మీ గూడాలకు పోయిన తర్వాత దయచేసి 10 మందితో మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు చర్చించి రాయి ఏందో రత్నం ఏందో గుర్తిస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ వచ్చిందంటే ఏమైతది పార్టీకో మనిషి నిలబడతారు ఇక్కడ జాన్సన్ నాయక్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి కూడా ఒక ఆయన ఉంటాడు అట్లనే బీజేపీ నుంచి ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకలో ఇద్దరు ఎవరో ఉంటే ఉండవచ్చు మీరు ఏమనుకుంటారంటే 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు లెక్క పెడతారు ఇవాళకి దుకాణం అయిపోయింది అనుకుంటారు ఆడికి అయిపోదు దుకాణం ఎందుకంటే అక్కడనే శురువైతే దుకాణం కారణం ఏందంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో మన రాష్ట్రానికి ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది మరి రాష్ట్రం ఎవల చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది ఎవరి పరిస్థితి ఏంది అని మీరు ఆలోచన చేయాలి దయచేసి ఇది చిన్న విషయం కాదు అభ్యర్థులు నిలబడ్డారు అభ్యర్థుల మంచి చేయడం మీరు తప్పకుండా ఆలోచించాల్సిందే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంది రేపు గెలిస్తే ఏం చేస్తారని మీరు ఆలోచన చేయాలి అంతకంటే ఇంకా చాలా ముఖ్యం అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల చరిత్రలు కూడా మీరు చూడాలి ఆ పార్టీల వైఖరి ఏంది ప్రజల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు గిరిజనుల గురించి ఏం ఆలోచిస్తారు రైతాంగ సమస్యల మీద ఎట్లా స్పందిస్తారు ఇవన్నీ కూడా మీరు చూడాలి చూసి నిర్ణయం చేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఏకైక వజ్రాయుధం మీ ఓటు ఆ ఓటు సద్వినియోగం అయితే మీ తలరాతను మంచిగా రాస్తది ఓటు దుర్వినియోగం అయితే వచ్చే 5 ఏళ్ళు బాధపడాలి అందుకోసం దయచేసి నేను చెప్పే మాటలు మీరు డిఫినెట్ గా మీ గ్రామాలలో మీ తండాలలో మీ గూడాలలో చర్చించి నిర్ణయం చేయమని మిమ్మల్ని నేను ప్రార్థిస్తా ఉన్నాను బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం మీ కళ్ళ ముందే పుట్టింది బీఆర్ఎస్ చరిత్ర మీ ముందే జరిగింది 15 సంవత్సరాలు భీకర పోరాటం చేసి
ప్రాణాలు కూడా లెక్కబెట్టకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్. 10 సంవత్సరాల నుంచి మీ ఆశీర్వాదంతోని అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు ఆ విషయం. 1956 వరకు హైదరాబాద్ స్టేట్ పేరు మీద మన రాష్ట్రం మనకే ఉండే. దీన్ని జబర్దస్తిగా తీసుకెళ్లి ఆనాడు హైదరాబాద్లో సిటీ కాలేజీలో ఒక 7 విద్యార్థులను కాల్చేసి జబర్దస్తిగా బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరు నోరు తెరవలే, మౌనంగా కూర్చోన్నారు ముద్దపప్పుల్లాగా. 58 ఏళ్ళు మనం గోసపడ్డాం, కరువుల పాలైనాం, అనేక ఇబ్బందుల పాలైనాం. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా బాధలు మీరు అందరూ అనుభవించిన వారే. ఇక్కడ లేక గల్ఫ్ దేశాలకు బతకబోయేటువంటి దుస్థితి కూడా వచ్చింది మనకు. అంత దుర్మార్గం జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెర నుంచి బయటపడి మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలంటే 58 సంవత్సరాల టైం పట్టింది మనకు. ఇది చిన్న విషయం కాదు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి, తెలియని వాళ్ళు మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ జమానాలో ఏం జరిగింది కాంగ్రెస్ మీ అందరికీ తెలుసు. 50 ఏళ్ళు ఏకబిగిన ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ గవర్నమెంట్లో ఏం జరిగింది? పేదల సంక్షేమం ఎట్లా ఉండే? గత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ సంక్షేమం ఎట్లా ఉంది? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా. 200 రూపాయలు మన మొగాన కొట్టి ఇదే పెన్షన్ అని చెప్పినారు. అంతకుముందు అయితే ఇంకా 70 రూపాయలు 40 రూపాయలే ఉండే. కాంగ్రెస్ రాజ్యంలో 200 ఉండే. మేమందరం కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా పార్టీలో ఉండే అప్పుడు, రిటైర్డ్ ఆఫీసర్స్. 2014 తెలంగాణ భవన్లో కూర్చున్నాం, మేము మాట్లాడుతున్నాం, ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం, ప్రజలకు చెప్పాలి కాబట్టి. నేను అడిగిన, అసలు గవర్నమెంట్ ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తుందండి అని అడిగిన నేను. ప్రజలకు పెన్షన్లు ఇస్తాం కదా గవర్నమెంట్, ఎందుకు ఇవ్వాలి అసలు పెన్షన్లు? దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా? తమాషాకు చెక్కిలి గింతలకు ఇస్తున్నామా? ఏంది అని అడిగిన నేను. అంటే మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు వాళ్ళు. నేనేం చెప్పినా అంటే, మన సమాజంలో మన సాటి పౌరులే, మన సాటి మనుషులే కొందరు అనుకోకుండా విధివంచితులు అవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోయి బాధ ఉండొచ్చు, ఇంకొక ఆమెను భర్త వదిలేస్తే ఆమె ఒంటరి మహిళ ఉండవచ్చు. కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. ఈరోజు వరకు మన అందరం దేవుని దయ వల్ల మంచిగున్నాం, కాలు చేయి మంచిగున్నది. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక చెయ్యి ఒక కాలు పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన సాటి మనుషులు కాబట్టి వాళ్ళని ఆదుకుంటే మానవత్వంతో ఆదుకోవాలని చెప్పింది. మీరు ఏం కోరుతానో అని అడిగిన వాళ్ళు. నేనేం చెప్పినామంటే, పెన్షన్ ఇస్తే 200 ఇచ్చి ఎవరి ముక్కులు పెడతారు? కనీసం వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పో పులుసో 2 పూటలు తిని వాళ్ళ ఇంటికాడ ఉండేటట్టు కావాలి, ఆ విధంగా ఉండాలి. కానీ మొక్కుబడిగా ఈ 100 ఇచ్చి 200 ఇచ్చి పెన్షన్ అంటే అర్థం లేదు, దాన్ని ఆలోచన చేయమని చెప్పిన నేను. వాళ్ళు అన్ని లెక్కలు పెట్టారు, చింతపండుకింత, పప్పుకింత, బియ్యంకింత, ఉప్పుకింత అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పినట్లు కాదా, పేదలకు ఇచ్చే కన్నా కొంచెం బాధపడ్డ వాళ్ళకి ఇచ్చే కన్నా కుసరన్న 1000 రూపాయలు పెట్టమని 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. రాష్ట్ర సంపద పెంచినాం, మీ అందరి కళ్ళ ముందే మళ్ళీ దాన్ని 2000 చేసినాం. నేను ఈరోజు సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పెన్షన్లన్నీ 5000 రూపాయలు చేయబోతా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నా. ఎట్టెట్ల రాష్ట్ర సంపద పెరిగితే అట్టట్ల తప్పకుండా వాళ్ళందరికీ కూడా సహాయం చేసుకోవాలి, అది మానవ ధర్మం. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు మేమంత లోతుగా ఆలోచించినాం. ప్రతి విషయంలో ఎటువంటి సంక్షేమం అంతా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ కూడా వినలే ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏ జమానలో కూడా చేయని ఆలోచన చేసి ఆడబిడ్డల పెళ్ళిలు అయితే ఇలా కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని 1 లక్ష రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడవాళ్ళు ప్రసవానికి పోతే పెద్ద నరకం ఉండేది, ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఉండేది, దాని నుంచి విముక్తి చేయడానికి బ్రహ్మాండంగా ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టినాం. వాళ్ళకి ఏకైనా ఖర్చు లేకుండా తీసుకెళ్ళి టెస్టులు చేసి మందులు ఇచ్చి మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకెళ్ళి ప్రసవం కూడా చేయించి వాళ్ళకి కేసీఆర్ కిట్టు చేతులు పెట్టి ఆడపిల్ల పుడితే 13000 ఇచ్చి, మగపిల్లవాడు పుడితే 12000 ఇచ్చి దర్జాగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ దించుతూ ఉన్నాం ఇలా గవర్నమెంట్ వాహనాలలో. ఇవన్నీ మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఏ ఒక్కరిని వదిలిపెట్టలే.
చేనేత కార్మికుల సంక్షేమం గాని గీత కార్మికుల గాని చేపలు పట్టే వాళ్ళకి గాని గొర్రెలు పెంచే యాదవ సోదరులకు గాని అన్ని వర్గాలను ఈ వర్గం ఆ వర్గం అని చూడలే ప్రతి వాళ్ళకు కూడా అదే విధంగా ఒక తీసుకొని కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి సొసైటీలో ఉన్న ప్రతి సెక్షన్ ఎట్లా డెవలప్ కావాలి అని ఆలోచించి మేము పని చేసినాం మేము చేసిన పనంతా కూడా మీ పల్లెల్లో మీ కళ్ళ ముందరనే ఉన్నది ఎక్కనో జరిగింది స్టోరీ చెప్పలేను నేను మీరు రోజు చూసేదే నేను చెప్తా ఉన్నా గిరిజన బిడ్డలు ఎవ్వరు కూడా గిరిజన బిడ్డల సమస్యలు తీర్చలే మా తండాలో మహారాజ్యం గోండుగూడాలకు పోతే మావా నాటే మావా రాజ్ 50 ఏళ్ళు కొట్లాడినా ఒక్క ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలే ఒక ప్రభుత్వం పట్టించుకోలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తంలో 3600 పైచీలకు తండాలను గోండుగూడాలను ఆదివాసి గూడాలను సెపరేట్ పంచాయతీలు చేసినాం ఇలా 3600 నుంచి 4000 మంది ఎస్టీ బిడ్డలే బ్రహ్మాండంగా వాళ్ళ గ్రామాలు వాళ్ళు ఏళ్తా ఉన్నారు వాళ్ళకి నేరుగా డబ్బులు పంపుతా ఉన్నాం మీ అందరి ముందు జరిగిన విషయం అదేవిధంగా పోడు పట్టాలు ఏ ప్రభుత్వం కూడా దీన్ని సమగ్రంగా చేయలే కానాపూర్ నియోజకవర్గంలో సుమారు 7500 మందికి 22470 ఎకరాలు పోడు పట్టాలు పంపిణీ చేసినాం అది మీ అందరికీ తెలుసు పోడు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలే అంతకుముందు వాటి మీద ఉన్న కేసులన్నీ కూడా మాఫీ చేసినాం రద్దు చేసినాం అదే విధంగా వెంటనే వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఊరుకుండు కాకుండా వాళ్ళకు రైతు బంధు కూడా ఇచ్చినాం రైతు బీమా కూడా పెట్టినాం వాళ్ళకు వాళ్ళ బావుల కాడికి బోర్ల కాడికి బ్రహ్మాండంగా 3 ఫేజ్ కనెక్షన్లు కూడా ఇస్తా ఉన్నాం చాలా వరకు అయిపోయింది ఇంకా కొంత జరగాల్సి ఉంది ఈ విధంగా బంజారా హైదరాబాద్లో బంజారా హిల్స్ ఉంటుంది పేరుకే బంజారా హిల్స్ కానీ ఆడ ఎవరు బంజారాలు లేరు వాళ్ళని తరిమేశారు అదే బంజారా హిల్స్లో పట్టుబట్టి నేనే సేవాలాల్ మహారాజ్ పేరు మీద బ్రహ్మాండమైన కోట్లాది రూపాయలు పెట్టి బంజారా భవన్ కట్టినాం పక్కనే ఆదివాసీల కోసం కుమరంబీం భవన్ కట్టుకున్నాం కుమరంబీం గారి పేరు పెట్టుకొని 2 భవనాలు కట్టినాం ఇటు లంబాడా బిడ్డల కోసం అటు ఆదివాసీ బిడ్డల కోసం కూడా పక్క పక్కనే కోట్లాది రూపాయలు వెచ్చించి ఎయిర్ కండిషన్డ్ భవనాలు కట్టినాం బ్రహ్మాండంగా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చూసి కూడా రావచ్చు కొంతమంది మీరు చూసి కూడా ఉంటారు మీరు కూడా చూడవచ్చు మిగతా వాళ్ళు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసం పనిచేస్తా ఉన్నాం బిఎం మునిపెట్లు ఇచ్చేది ఇప్పుడు ఎట్లా ఇస్తా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళు 4 కిలోలకే ఇస్తాం మనిషికి 4 కిలోలు ఇస్తామన్నారు కానీ బీఆర్ఎస్లో 6 కిలోలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతమంది ఉన్నా సరే ఉన్న మంది అందరికీ సరిపోయినంత ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఈసారి గెలిచిన తర్వాత రేషన్ కార్డుదారులందరికీ కూడా అందరికీ సన్న బియ్యం వేయాలని చెప్పి నిర్ణయం కూడా చేసినాం కారణం ఏంటంటే తెలంగాణ ఇవాళ పంజాబ్ను కూడా మించి 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉంది 3 కోట్ల టన్నులు ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి ఈ కార్యక్రమాలు కాకుండా మిగతా కార్యక్రమాలలో రైతు సంక్షేమాన్ని పట్టించుకున్నది గతంలో రైతులై తలుపు చక్కర ఉడవకపోదురు కానీ ఎన్నడూ రైతులకు రూపాయి ఇచ్చి ఏ ప్రభుత్వం సహాయం చేయలే మేము రైతును నిలబెట్టాలని రైతు దేశానికి వెన్నేమి కాని డైలాగులు కాదు నిజంగా చేయాలని చెప్పి ఈనాడు అనేక కార్యక్రమాలు చేసినాం మీ సదర్మాడ ద్వారా కావచ్చు కడెం ద్వారా కావచ్చు మీకు నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో నీళ్ళకు పన్ను ఉంటుంది కానీ మన రాష్ట్రంలో రూపాయి కూడా పన్ను లేదు నీటి తీర్మానం రద్దు చేసినాం పాత బకాయిలు కూడా మాఫీ చేసినాం అదేవిధంగా 24 గంటలు మంచి నాణ్యమైనటువంటి ఉచిత కరెంటును మీకు సప్లై చేస్తూ ఉన్నాం మీ కళ్ళ ముందే ఉంది అది గతంలో కరెంటు బాధలేంది ఇలా కరెంటు ఏ విధంగా ఉంది మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం అది పోను భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా రైతు బంధు అనే దాన్ని పుట్టించినాం పంటకు 5000 చొప్పున సంవత్సరానికి 10000 ఒక ఎకరానికి ఇస్తూ ఉన్నాం అది మంచి సదుపాయం ఎవరైన రైతు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో పట్టిన వాళ్ళకు బీమా సొమ్ము కూడా పంపిస్తూ ఉన్నాం ఆ కుటుంబం బజార్న పడద్దని అదేవిధంగా మీరు పండిన వడ్లన్నీ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటా ఉన్నది ఇవాళ నేను వస్తూ ఉంటే కూడా ప్రతి ఊరు పక్కన వడ్ల రాసులే ఉన్నాయి హెలికాప్టర్లో నేను చూస్తూ ఉంటే కొనుగోలు కేంద్రాల దగ్గర తెచ్చి పెట్టినారు కొనేది కొనుక్కొని తీసుకొని పోతూ ఉన్నారు అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి
ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి, మీరు స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు. నేను ఎక్కడదో స్టోరీ చెప్పడం లేదు. ఇలా మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చాలా డేంజర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అంటాడు, వేస్ట్ చేస్తున్నాడు అంటాడు. రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? మీరు రైతు బంధు వేస్తా? రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండానా? రైతు బంధు ఉంటుంది. రైతు బంధు ఉండానంటే జాన్సన్ నాయక్ గెలవాలి. రైతు బంధు వేస్ట్ అనే కాంగ్రెస్ ఉండానా? ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలన్నా, రైతు బంధు ఉండాలనే పార్టీ యొక్క అభ్యర్థి జాన్సన్ గెలవాలన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు జాన్సన్ నాయకుని గెలిపించండి. రైతు బంధు ఉండు కాదు, ఇవాళ ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధును రేపు 16,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలుదో భగవంతుని కెరక. 3 గంటల కరెంటు చాలా ఉంటాడు. ఇంకో ఆయన పెద్ద మనిషి, కర్ణాటకకి వచ్చిండు, ఒకసారి కాదు 4-4 మాటలు చెప్తున్నాయని, మా రాష్ట్రంలో మేము చాలా గొప్పలము, 5 గంటలే ఇస్తున్నాము, 5 గంటల కానీ ఎక్కువ అవసరమే లేదు రైతులకు కరెంటు అంటాడు ఆయన. ఏది తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ఆయన గురువు డికే శివకుమార్ అని ఆయన చెప్తా ఉన్నాడు, 5 గంటల కానీ ఎక్కువ అవసరం లేదని. మాకు మేమేమో కాపోలేం, నేను కూడా కాపోనే, నాకు ఇవాళ కూడా వ్యవసాయం ఉంది, ఈరోజు కూడా నేను వ్యవసాయం చేస్తా, వరి నాటేస్తాను నేను, నాకు తెలుసు రైతుల బాధ ఏందో. మన దగ్గర 24 గంటలు ఇస్తూ ఉన్నాం, వాళ్ళు ఏమంటున్నారు 3 గంటలే చాలు, మేము కాంగ్రెస్ వస్తే 3 గంటలే ఇస్తాం ఉంటుంది. మరి ఎట్లా వాడుతుందిరా బాయ్ పొలం అంటే 10 HP మోటార్ పెట్టానట. రైతుల దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? 3 HP ఉంటుంది, తప్పితే 5 HP ఉంటుంది, అంతే కదా, అంతగానే ఎక్కువ ఉండనే ఉండదు. మరి 10 HP మోటార్లు పెట్టాలి. పెట్టానంటే ఇవాళ 70-80 వేలు కావాలి, తీగలు మారాలి, పైపులు మారాలి. మరి ఎవరు ఇస్తారు అని అయ్యి ఇస్తాడు, అయ్యి పైసలు ఆడికెళ్ళి రావాలి ఇవి. ఇంకో మాట, నువ్వు 3 గంటలు అంటే ఒకడు వెనుక ముందా కింద మీద పాయ బాయికాడికి పోతే మీ పోయి స్విచ్ ఒత్తితే అందరు ఒక్కటి పారు ఒత్తితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయా పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి. ట్రాన్స్ఫార్మర్లు కాదు, సబ్స్టేషన్లే వెళ్ళిపోతాయి. సబ్స్టేషన్లు కూడా ఉండవు, నిలబడాయి. అంత లోడ్ ఒక్కసారి ఎత్తుకుంటుందా? ఇగో ఇది తలా తోక లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మరి కరెంట్ 8 గంటలు ఉండాలి, వినబడతలేదు. 24 గంటలు ఉండాలన్నా? 24 గంటలు ఉండాలంటే చేయలేవాడు ఒకపాటు దయచేసి. కెమెరాలు కూడా దింపురావాలి, అందరు కోరుతుర్రు. ఇద్దరు తెలియని లోకాన్ని తెలియని ఏమంటారు ప్రజలు అనేది. 24 గంటలు ఉండాలి కదా, 24 గంటల కరెంటు మీకు సప్లై కావాలంటే కూడా జాన్సన్ నాయక్ గెలవాలి ఇక్కడ. ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి, ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. ఎవడైతే మన కోసం కొట్లాడుతారో వాంచేయి కత్తి ఇవ్వాలి, కానీ కత్తి ఒకనికిచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే చేయొద్దా? చేయగలుగుతామా? మీరు కత్తి జాన్సన్ నాయక్ చేతిలో పెట్టండి, మీ 16,000 రైతు బంధు తెస్తాడు, మీ 24 గంటల కరెంటు ఉంచుతాడు, మీకు ఇబ్బంది లేకుండా ఉంచుతాడు. నేను మొదలే చెప్పినా కదా, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ వస్తుంది. మరి ఏ గవర్నమెంట్ రావాలని మీరు కోరుతున్నారు అనేది ఈ ఎన్నికల తర్వాత మీరు తేల్చాలి. ఓటు అనేది వట్టిగా వేయొద్దని అందుకే చెప్పిన. మా బామ్మర్జీ చెప్పిండు, మా చిన్నాయన చెప్పిండు, మా చుట్టపోటు చెప్పిండు, ఆయన వేస్తే ఓటు వేస్తే కొంపలు ఉంచుకుంటాయి. అంతే, ఇప్పుడు మన ఏళ్ళతో మనకన్నే పొడిపిస్తామని మేము 3 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాము, అయినా మాకే గుద్దిండ్రు అంటారు, రేపు మిమ్మల్ని గుద్దుతారు. నిర్ణయించుకోవాల్సింది మీరు, నేను కాదు. ఎందుకంటే మీరు ఓట్లు వాళ్ళకి వేసినాక నేనేం చేయగలుగుతాను? నా చేతిలో పవర్ లేకపోతే ఏం చేయలేము కదా. అందువల్ల నిర్ణయం చేసేది మీరు. జాగ్రత్త, మీ ఊళ్ళలో పోయి ఈ మాటలు చర్చ పెట్టండి, మీరు చర్చ చేసి నిర్ణయం చేయండి. ఇంకోటి ఇంకా చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు, ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆ రాహుల్ గాంధీ చెప్తున్నారు, రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయం అని తెలుసు తెలియదు నాకు తెలియదు, ఆయనే చెప్తుండు ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట.
ఏమైంది ధర నీకు రోగమైందా నొప్పైందా పైరవికారుల జేబులు కాలేనీకి అంతే దొంగల జేబులు పైరవికారుల జేబులు లంచాలు మింగేటోని జేబులు కాలేనీ రైతులకు బాధలు తప్పినాయి ఎవ్వల భూమి వాళ్ళకి నిక్షేపంగా ఉన్నది ఇప్పుడు అంతే కదా ధరని తీసి బంగాళాఖాతం లేపి మరి ఏం పెడతారంటే భూమాత పెడతారట అది భూమాతనా భూమేతనా మళ్ళీ పేదోళ్ళ భూములు మింగడానికా